గుట్టు రట్టైంది. సులభంగా డబ్బులు సంపాదించడం కోసం ఒక వర్గానికి చెందిన ముగ్గురు యువకులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. అందులో భాగంగా ఒకరు ఆటో నడిపిస్తూ మిగతా ఇద్దరు ప్రయాణికులుగా అదే ఆటోలో వెళుతూ అసలైన ప్రయాణికులను మాటలో పెట్టి వారి నుండి విలువైన వస్తువులు డబ్బులు దొంగలించడం చేస్తున్నారు. గురువారం ఆటోల నుండి దిగిన ఒక ప్రయాణికుడు తన జేబులోని పర్స్ కనిపించకపోవడంతో దగ్గరలోనే ఉన్న బ్లూ కోట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆటోను గుర్తించి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరొక కేసులో లక్కీ హోటల్ వద్ద పార్కింగ్ కు చేసిన ఆటోను దొంగిలించి పారిపోయిన శరత్ను వెంటనే అరెస్ట్ చేశారు పోలీసులు. ఒకే రోజు జరిగిన రెండు కేసులను 24 గంటల్లో ఛేదించి మొత్తం 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. వెంటనే స్పందించి ఛేదించిన సిబ్బందిని అభినందించడంతో పాటు నగదును బహుమతిగా అందించారు ఇన్స్పెక్టర్ రవికుమార్.